మీ అందరికీ షలోమ్ అండి. బాగున్నారా? జాన్ వెస్లీ అనే గొప్ప భక్తుడు ఇంగ్లాండ్ దేశంలో ఘనమైన సేవ చేశాడు. తను చేస్తున్న సేవ ప్రజలు అంగీకరించడం వల్ల అనేక లక్షల మంది తన వాక్యం వినడానికి రావడం, అలాగే మెథడిస్ట్ సంఘాలను స్థాపించి బహు విస్తృతంగా సేవ చేస్తున్నప్పుడు గిట్టనటువంటి వాళ్ళు ఎంతో విమర్శించేవాళ్ళు, తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు, లేనిపోని అపనిందల చేత అవమానపరిచే ప్రయత్నం చేసేవాళ్ళు. అలా సేవలో అభివృద్ధి చెందుతున్న జాన్ వెస్లీ మీద రకరకాల తప్పుడు ప్రచారం, అలాగే లేనిపోని అభండాలు వేస్తున్నప్పుడు జాన్ వెస్లీ ఆ రోజుల్లో చాలా మదన పడుతూ ఉండేవాళ్ళు. ఈ విధంగా నన్ను నిందిస్తూ, బాధిస్తూ, తప్పుడు ప్రచారం చేస్తూ నేను చేస్తున్న సేవకు అడ్డుబండలుగా తయారవుతున్న వీళ్లకు ఎలా జవాబు చెప్పాలి అని చాలా మదన పడుతూ ఉండేవాడట. ఈరోజు ఈ మధ్య ఎవరైనా ఉన్నారా? మీరు ఉద్యోగంలో అభివృద్ధి చెందుతున్నారని, పైకి వస్తున్నారని, జీతం పెరిగిందని, ప్రమోషన్ వచ్చిందని, మీ అబ్బాయి మెడిసిన్ సీట్ సంపాదించాడని, మీ అమ్మాయికి చక్కని పెళ్లి సంబంధం కుదిరిందని, ఇలా మీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని, మీ సేవలో దేవుని అభివృద్ధిని మీరు అనుభవిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు బడి ఏడ్చేవాళ్ళు ఉంటారు. మీ అభివృద్ధిని చూసి సైతానుకు సంతోషం ఉండదు, సైతాను పిల్లలకు కూడా ఆనందం ఉండదు. కాబట్టే అబండాలు వేస్తారు, అవమానపరిచే ప్రయత్నం చేస్తారు, విమర్శిస్తారు, తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. మరి అలాంటప్పుడు మనకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళను ఎలా ఎదుర్కోవాలి? జాన్ వెస్లీ జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన తనకు శ్రేష్టమైన పాఠం నేర్పించింది. అప్పటి నుంచి తను ఎంతమంది ఏ విధంగా విమర్శించినా ఎలా సమాధానం చెప్పాలో నేర్చుకున్నాడు. ఎలా అంటే, ఇటువంటి పరిస్థితి గుండా జాన్ వెస్లీ వెళ్తున్నప్పుడు ఒక రోడ్డు మీద అటువైపు ఉన్నటువంటి ఒక స్త్రీ, ఇటువైపు చక్కగా తన వాకిలి ఊడ్చుకుంటున్నటువంటి స్త్రీని చూసి ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం మొదలుపెట్టింది. తన ఇష్టం వచ్చినట్టుగా గాయపరుస్తూ ఉంది మాటలతో. లేనిపోని మాటలంటూ, ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ, విసిగిస్తూ, అరుస్తూ, కేకలేస్తూ ఉంది. దూరం నుంచట జాన్ వెస్లీ ఇదంతా గమనిస్తూ ఉన్నాడు. ఎదురుగుండా ఉన్న వ్యక్తి ఎంత తిట్టినా, ఎంత అరిచి కేకలేసినా ఏమన్నా పట్టించుకోకుండా తను తన పని చేసుకుంటూ వెళ్తుంది. అది చూసినటువంటి అరిచే కేకలేసే వ్యక్తి ఏమందో తెలుసా? నిన్ను తిడుతున్నాను, అరుస్తున్నాను, కేకలేస్తున్నాను, నిందిస్తున్నాను, నీకు ఏమీ వినపట్టలేదా? మాట్లాడవే, నాకు ఒళ్ళు మండిపోతుంది నువ్వు అలా మాట్లాడకుండా మౌనంగా ఉంటే అని చెప్పి తను ఇంకా గట్టిగా అరుస్తుంది. అప్పుడు జాన్ వెస్లీకి అర్థమైంది ఏమిటంటే, ఎదురుగుండా ఉండి తన పని తాను చేసుకుంటున్న స్త్రీ ఏమీ చేయటల్లా, కనీసం బదులు కూడా ఇవ్వాల. అలా బదులు కూడా ఇవ్వకుండా తన పని తను చేసుకుంటూ వెళుతున్నప్పుడు తిడుతున్న, విమర్శిస్తున్న వ్యక్తి ఏమందో తెలుసా? నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండడం వల్ల నాకు ఒళ్ళు మండిపోతుంది. అదే చేస్తుంది ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి. ఏమిటి? తను ఏమీ మాట్లాడకపోవడం వల్ల విమర్శించే, తిట్టే వ్యక్తి యొక్క ఒళ్ళు మండిపోతుంది. అనగా మనల్ని విమర్శించే వాళ్ళను, మనల్ని నిందించే వాళ్ళను, ఉన్న ఫలాన్ని మనం కాల్చేయాలి అని ఒకవేళ అనుకున్నట్లయితే దానికి సరైన సమాధానం ఏమీ మాట్లాడకుండా మౌనంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే. ఆ సహోదరి విమర్శిస్తున్నా నిందిస్తున్నా ఏమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళడం వల్ల తిట్టేటటువంటి వ్యక్తి, అరిచేటటువంటి వ్యక్తి, కేకలేస్తున్న వ్యక్తి ఏమంటుందో తెలుసా? మాట్లాడవే, కనీసం జవాబు ఇవ్వవే, మాట్లాడకుండా మౌనంగా ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది, మాట్లాడవే. అరుస్తుంది, బీపీ పెంచేసుకుంది, కోపం పెంచేసుకుంది, ఆవేశం పెంచేసుకుంది. ఆ తర్వాత ఏమవుతుంది చెప్పండి? బీపీ వచ్చేస్తుంది, ఆ తర్వాత హార్ట్అటాక్ వస్తుంది. మన జీవితంలో మనం నిందించేవాళ్ళు, వేధించేవాళ్ళు, విసిగించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు సహజంగా ఉంటారు. వాళ్ళు ఒక రాయి వేశారనుకోండి, అదే రాయి మళ్ళీ తిరిగి వేస్తే బలంగా మళ్ళీ వేస్తారు. అదే రాయి మనం తిరిగి వేయకుండా పక్కన పడేసామనుకోండి, వాళ్ళు మరొక రాయి వేసే ప్రయత్నం చేస్తారు. అది కూడా తీసి పక్కన పెట్టేసామనుకోండి, ఒకరోజు విసిగి మౌనంగా ఉంటారు. వెనకటికట ఒక కుక్క ఒక కొండ దగ్గరికి వెళ్ళి పొద్దున్నుంచి అరుస్తుందట, అరిచిందట, అరిచిందట, బహు బహు అందట, అరిచిందట, అరిచిందట, కొండను చూసి అరిచింది, అరిచింది, అరిచింది. సాయంత్రం అయ్యేసరికి ఏమేం తెలుసా? అరిచి 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 ఆ కుక్క నోరు నొప్పెట్టి నోరు మూసుకుని వెళ్ళిపోయిందంట. కుక్క అరిచి నోరు మూసింది తప్ప కొండకేమీ కాలేదుగా. ప్రియ సహోదరి సహోదరులు, మన జీవితాల్లో మన విజయాలను చూసి అరిచేవాళ్ళు ఉంటారు, కేకలేసేవాళ్ళు ఉంటారు, మురిగేవాళ్ళు ఉంటారు. జాన్ వెస్లీ నేర్చుకున్న పాఠం ఏమిటంటే, మనం విమర్శించే వాళ్ళను, నిందించే వారికి అసలు శిస్సులైన సమాధానం మౌనం. కాబట్టి బైబిల్ ఇలా సెలవిస్తోంది, సామెతలు 13:3 వచనము, తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును,
ఓరుకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనను. మౌనంగా ఉన్నట్లయితే నిన్ను కాపాడుకుంటావు, నీ ప్రశాంతతను సమాధానాన్ని కాపాడుకుంటావు. అలా కాకుండా మనలో ఎవరైనా పొద్దస్తమాను వాళ్ళను నిందిస్తూ వేధిస్తూ విసిగిస్తూ ఒకవేళ అదే పనిగా పెట్టుకున్నట్లయితే వినండి, నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. కానీ మనం అందరం దేవుని బిడ్డలం కనుక మనం విమర్శించే వాళ్ళను ప్రతివిమర్శ చేయక మనం కలిగిన పనిలో పరిచర్యలో ముందుకు సాగిపోదాం. జాన్ వెస్లీ నేర్చుకున్న పాఠం మనం కూడా నేర్చుకుందాం. రండి, అట్టి అద్భుతమైన ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించలాగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మా జీవిత ప్రయాణంలో మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, మేము చేసే పనులను చూసి అభినందించేవాళ్ళు అభిమానించేవాళ్ళు ఉంటారు. అదే సమయంలో అభివృద్ధిని చూసి ఆడిపోసుకునేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, దూషించే సైతాను సంబంధులు సహజంగా ఉంటారు. అటువంటి వారు ఆడిపోసుకుంటున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, అల్లరి చేస్తున్నప్పుడు మాటకు తిరిగి మాట, దెబ్బకు తిరిగి దెబ్బ కొట్టేవారిగా ఉండక మేము ప్రభువా దీనత్వం కలిగి మా జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఆత్మీయతను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆత్మరక్షణ అనుభవాన్ని అనుభవిస్తూ ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని, అలాగే విమర్శించేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ నాయన ఇదిగో మా నోటిని అదుపులో పెట్టుకొని ప్రశాంతంగా జీవించే జీవితం మాకు దయచేయమని, ఈ విలువైన పాఠాన్ని ఇది మొదలుకొని మా జీవితంలో ప్రతిరోజు నాయన అమలు చేసే శక్తిని ఇవ్వమని, ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. మేము చేసే ప్రతి పనిని, ప్రయత్నాన్ని, పరిచర్యను, ప్రయాణాన్ని ఆశీర్వదించమని యేసయ్య పాట పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీకు తెలుసా, పరిశుద్ధ గ్రంథాన్ని 135 కోట్ల రూపాయలు పెట్టి కొన్నటువంటి వ్యక్తి ఎవరో జాన్ గుటెన్బర్గ్ అనే వ్యక్తి ప్రింటింగ్ ప్రెస్ని కనుగొన్నప్పుడు మొట్టమొదటిసారిగా బైబుల్ని ప్రింట్ చేశాడు. అలా ప్రింట్ చేసినటువంటి మొట్టమొదటి ప్రతులలో ఒక ప్రతిని బిల్ గేట్స్ 135 కోట్ల రూపాయలు వెచ్చించి జాన్ గుటెన్బర్గ్ మొట్టమొదటిసారిగా ప్రింట్ చేసినటువంటి బైబిల్లో ఒక బైబిల్ని కొనుక్కున్నాడు. ఈరోజు నువ్వు నేను 135 కోట్ల రూపాయలు పెట్టి బైబిల్ కొనాల్సిన అవసరం లేదు. 200 రూపాయలకే బైబిల్ వస్తుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఒక బైబిల్ ఉండాలి. మనం బైబిల్ని విశ్వసించాలి, బైబిల్కు విధేయత చూపించాలి, ఫలితంగా విజయకరమైన జీవితం జీవించాలి. కాబట్టి బైబిల్ చదవండి, బైబిల్ ప్రకారం జీవించండి. ఈ క్లుప్త డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.